హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతికా స్మైల్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా అండ్ క్లైమేట్ ఒక్కసారిగా ఎంత కూల్ డౌన్ అండ్ ప్లెజెంట్గా మారిపోయింది కదా అందుకే ఈ బ్యూటిఫుల్ క్లిప్పింగ్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా క్రిస్పీగా ఏదైనా తినడానికి ఉంటే అద్దరిపోతుంది కదా సో అందుకే ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ని ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా 4 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి 2 కప్స్ ఆఫ్ స్వీట్ కార్న్ కోసం వాటర్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని స్వీట్ కార్న్ని కూడా వేసుకోవాలి జస్ట్ ఒక 1-2 మినిట్స్ వరకు బాయిల్ అవుతే సరిపోతుంది కాబట్టి బాయిల్ అయిన వెంటనే ఇలా వాటర్ని డ్రైన్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కార్న్లో 1/2 కప్ కార్న్ఫ్లోర్ని 1/2 కప్ బియ్య పిండిని మైదా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కోటేంత వరకు కలుపుకున్న తర్వాత ఇలా ఎక్సెస్ పిండిని మనం జల్లించుకొని కార్న్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని తీసుకొని అందులో ఒక కార్న్ని వేసి చూస్తే మనకు ఆయిల్ హీట్ అయిపోయిందని తెలుస్తుంది ఇంకిప్పుడు మనం పక్కన పెట్టుకున్న కోట్ చేసుకున్న కార్న్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ని టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది అదే ఆయిల్లో కొన్ని కరివేపాకు రెబ్బల్ని కొన్ని పచ్చిమిర్చిని ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాప్సికమ్ ని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్లో 1 టేబుల్ స్పూన్ కారాన్ని 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు రెబ్బలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ని వాటిని కూడా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1-2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు పచ్చి క్యాప్సికమ్ అండ్ కరివేపాకును కూడా వాడచ్చు కాకపోతే కొంచెం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను అంతే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది హీరా ముక్కలు కూడా వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ కాబట్టి ఇలా కట్ చేసుకొని గార్నిషింగ్కి కూడా వాడుతూ కొంచెం టొమాటో సాస్ని టాపింగ్గా చేసుకుంటూ కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే మన పర్ఫెక్ట్ కాంబినేషన్తో క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా సో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి అండ్ నచ్చింది కాబట్టి ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతికా స్మైల్స్ మీ ఎంకరేజ్మెంట్ని లవ్ని సపోర్ట్ని షో చేస్తారనుకుంటూ బై ఫ్రెండ్స్ టేక్ కేర్